నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. విశాఖ శారదాపేటలో భోగి వేడుక విశాఖ శారదాపేటలో సంక్రాంతి సంబరాలు శ్రీకారం చుట్టారు. భోగి సందర్భంగా పీఠం ప్రాంగణంలో మంటలు వేశారు. సంస్కృతంగా నిర్వహించిన ఈ వేడుకల్లో పీఠాధిపతులు స్వరూపానందేశ్వర స్వామి భోగి మంటలు పూజలు చేశారు. పీఠ నిర్వహణలో శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థుల సిబ్బంది సాంప్రదాయబద్ధంగా భోగి మంటలో వేడుకలు చేశారు. यो देवेभ्य आत्मनि यो देवानां पुरोहितः
రవి ప్రవేశం తర్వాత మకర సంక్రమణం రేపు ప్రారంభమైతే ఆ మకర సంక్రమణ సంక్రాంతి ముందు రైతుల పండుగగా భోగి ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. గ్రామాలలో పల్లెల్లో చాలా విశేషంగా ముగ్గులు వేసి గోబిళ్ళు పెట్టి గోవులకి పూజలు చేసి నాగలికి పూజలు చేసి ప్రతి జీవికి అన్నం పెట్టే రైతులకి విశేషమైన పండుగ ఈ భోగి సంక్రాంతి కనుమ. రేపటి నుంచి ఉత్తరాయణ ప్రారంభం. ఈరోజు ధనుర్మాసం పూర్తవుతుంది. అటువంటి దివ్యమైన భోగి పండుగ నాడు యావత్ భారతదేశమంతా గ్రామాలు పల్లెలు పట్టణాలు కొత్త కొత్త బట్టలతో కళకళలాడుతూ ప్రతి కుటుంబీకులు ఉండే ఈ సమయంలో సింహాద్రి అప్పన్న సాక్షిగా సింహాతుల క్షేత్రంలో ఈరోజు భోగి ఆ మంట ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం బాగుండాలి. ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండాలి. కిందటి సంవత్సరం కరోనా అనే మహమ్మారి భయంకరంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే అటువంటి విపత్తులు లేకుండా ఈ సంవత్సరం మంచి జరగాలని సింహాద్రి అప్పన్న నేను మొక్కుకుంటున్నాను. ఈరోజు భోగి మకరంలో రవి ప్రవేశం తర్వాత మకర సంక్రమణం రేపు ప్రారంభమైతే ఆ మకర సంక్రమణ సంక్రాంతి ముందు రైతుల పండుగగా భోగి ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. గ్రామాలలో పల్లెల్లో చాలా విశేషంగా ముగ్గులు వేసి గోబిళ్ళు పెట్టి గోవులకి పూజలు చేసి నాగలికి పూజలు చేసి ప్రతి జీవికి అన్నం పెట్టే రైతులకి విశేషమైన పండుగ ఈ భోగి సంక్రాంతి కనుమ. రేపటి నుంచి ఉత్తరాయణ ప్రారంభం. ఈరోజు ధనుర్మాసం పూర్తవుతుంది. అటువంటి దివ్యమైన భోగి పండుగ నాడు యావత్ భారతదేశమంతా గ్రామాలు పల్లెలు పట్టణాలు కొత్త కొత్త బట్టలతో కళకళలాడుతూ ప్రతి కుటుంబీకులు ఉండే ఈ సమయంలో సింహాద్రి అప్పన్న సాక్షిగా సింహాద్రి క్షేత్రంలో ఈరోజు భోగి మంట ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం బాగుండాలి. ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండాలి. కిందటి సంవత్సరం కరోనా అనే మహమ్మారి భయంకరంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే
అటువంటి విపత్తులు లేకుండా ఈ సంవత్సరం మంచి జరగాలని సింహాచలం పట్ల నేను ఒప్పుకుంటున్నాను.